నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు కోరుకున్నటువంటి అన్ని విషయాల్లోనూ పురోగతిని సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సానుకూలమైనటువంటి చర్చలు జరుగుతాయి. సానుకూలమైన వాతావరణంలో ఒక పద్ధతిలో వాటన్నిటి కూడా నడిపించుకురాగలుగుతారు. మీకు అందవలసినటువంటి ప్రయోజనాలు, మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, ఇవి కొన్ని సాంకేతికపరమైన కారణాల వల్ల తాత్కాలికంగా ఆగిపోతాయి. వాటి గురించి మీరు పెద్దగా ఆలోచించవద్దు. త్వరలోనే అవి మీ చేతికద్దే పరిస్థితిగా గోచరిస్తుంది. మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు సానుకూలం పడతాయి. పెళ్లిగాని మగపిల్లల విషయంలో కూడా ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళకు కూడా మంచిగా అన్ని విధాలుగా సంబంధం కుదురుతుంది. ఉద్యోగం కూడా వస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పవిత్రమైనటువంటి పూజా ద్రవ్యాలతోటి దేవతార్చన మాత్రం చేయండి. మీకు మరిన్ని మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. సుమంగళి పసుపు అనేటువంటిది చాలా విశిష్టమైంది. దాన్ని పూజా పురస్కారాల్లో ఉపయోగించుకోవడమే కాకుండా నిత్యకృత్యంలో వాడుకోవడానికి ఉపయోగం. అంటే ఆహార పదార్థాల్లో మాత్రం వాడకూడదు. మామూలుగా కాళ్ళకు పూసుకోవడానికి, ముఖాన్ని పూసుకోవడానికి, ఇతరత్ర అక్షింతలు చేసుకోవడానికి, ఏదైనా సరే గడపలకు పూసుకోవడానికి వాటికి కూడా చాలా ఉపయుక్తమైనది సుమంగళి పసుపు. ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకత ఉందంటే ఇందులో తెల ఈశ్వరి వేరు కలుస్తుంది. తెల ఈశ్వరి వేరు కలవటంటే సామాన్యమైన విషయం కాదు. అది దేవతావృక్షం, దాని యొక్క వేరు కలుస్తుంది. కనుక దీనికి ఈ సుమంగళి పసుపు ఆ రకమైనటువంటి శుభత్వం అనేది చేకూరింది. ఈ రాశిలో జన్మించిన వారికి వైద్య విద్యలో కానివ్వండి, సాంకేతిక విద్యలో కానివ్వండి, వృత్తి ఉద్యోగాల పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ శత్రువర్గం కూడా మీతో కలబడలేక, తలబడలేక చతికిల పట్టం అనేది జరుగుతుంది. కొంతమంది వ్యక్తుల్ని ఏ విధంగా అయితే దారికి తీసుకురావాలో ఆ విధంగా మీరు దారికి తీసుకురాగలుగుతారు. మానసికమైన భయం ఏదైతే ఉందో, కొన్ని సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి నిజంగా ధర్మం వైపు నిలబడతారు. మాట తప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి మీ ఓర్పు ఏదైతే ఉందో అది కట్టలు తెచ్చుకొని ప్రవహిస్తుంది. దాన్ని ఎవరూ ఆపలేదు. బంధువులు, ఆత్మీయులు అనేటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి మినహాయింపు ఇవ్వరు. మంచి వాళ్ళకి మాత్రమే మీ దగ్గర నుంచి అన్ని రకాల మినహాయింపులు లభిస్తాయి. అన్ని రకాల గౌరవాలు, ఆప్యాయతలు మీ నుంచి పొందగలుగుతారు. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి మీ దగ్గర పైసా విలువ కూడా లభించదు. వాళ్ళకు ఒక న్యాయ పైసా సహాయం కూడా మీ ద్వారా జరగదు. ఏది ఏమైనప్పుడు కూడాను మనం నిమిత్త మాత్రలో మనం చేసే కార్యక్రమాలు సక్రమంగా ఉండాలి అని ప్రతిరోజు ప్రతినిత్య కూడాను ఈ మహాతీర్థం గుడితో అభిషేకం చేసుకోవటం, అదేవిధంగా సిద్ధగంధంతో అయ్యవారికి, అమ్మవారికి అభిషేకం చేయటం, సిద్ధ సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి పూజించడం అనేది విశేషమైన ఫలితాన్ని దారితీస్తుంది. కర్ణుడు రాగాస్త్రాన్ని ఈ సుగంధ సిద్ధగంధాక్షితలతోటి 14 సంవత్సరాలు పూజించాడని మహాభారతంలో చెప్పబడింది. ఇక దానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటనేది మీరే తెలుసుకోండి. కనుక ఇలాంటివన్నీ మనకి మనుషుల దయవల్ల అందుబాటులోకి ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా మనం ఉపయోగించుకోవాలి. వాటి ద్వారా ప్రయోజనాలు పొందాలి. మనం అభివృద్ధి సాధించాలి. 10 మంది అభివృద్ధికి మనం సహకరించాలి అనే భావంతో మసులు కోవటం అనేది మనందరి కర్తవ్యం. దాన్ని మీరు ఆచరించగలుగుతారు, చేయగలుగుతారు. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాల్లో కూడాను పెద్ద మనసు చేసుకుంటారు. ఎంతైనా ఖర్చు పెట్టి ఏదో విధంగా మరొక జీవితాన్ని వాళ్ళకి కల్పించాలని చెప్పి అనుకుంటారు. ఆ విధంగా మీరు చేయగలుగుతారు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నాగసింధూరాన్ని ధరించండి. ఊరికే బొట్టుగా కాదు, దాన్ని కాస్త నీళ్లల్లో వేసి, నీళ్లల్లో తడిపి,
రంగరిచ్చి ముఖాన పెట్టుకుంటే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ నాగసుందరం ఎప్పుడైతే ముఖం మీద ఉందో ఏ రకమైనటువంటి నరదృష్టి కూడా తాకలేదు, ఏ కన్ను కూడాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. నరదృష్టి అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. మనిషి కంటికి ఆ శక్తి ఉంది. ఇది సాక్ష్యభూతమైన సత్యం, ఇది రుజువైనటువంటి సత్యం. వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలంటే మహర్షులు చెప్పినటువంటి పద్ధతులను మనం పాటించాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు విద్యార్థులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, సరస్వతి తిలకాన్ని ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. అందువల్ల గ్రామశక్తి పెరుగుతుంది, తద్వారా విద్య లభిస్తుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఆచరించి అందరికీ మనం ఒక ఆదర్శంగా ఉండాలి. మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఈ వారం ఏమీ సందేహం లేదు. మనోధైర్యాన్ని కలిగి ఉండండి. అన్ని విషయాల్లో కూడాను మీకు అనుకూలమైనటువంటి విషయాలే మీ వైపుకు వస్తాయి. మధ్యవర్తి పంచనామాలు కూడా మీకే అనుకూలంగా ఉంటాయి. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి, అందుకు సంబంధించిన ఐవేజులు అవి కూడా మీకు లభించే పరిస్థితిగానే గోచరిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.